తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి క్రమక్రమంగా పెరుగుతుంది. రాజకీయ నాయకుల మాటల తూటాలు పేలుతున్న కొద్దీ ప్రజల్లో ఒక రకమైన ప్రకంపనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాతో పాటు బీజేపీ తరఫున చర్చలో పాల్గొనేందుకు తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాలు కావచ్చు, అదే రకంగా రాజకీయ నేపథ్యం కావచ్చు, ఎన్నికల ఫలితాల మీద వస్తున్న ఊహాగానాలు కావచ్చు, ఇట్లాంటి అంశాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చాలా 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 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. హౌ కమ్ బీజేపీ జాయిన్? బాగుంది, బట్ ఐ హావ్ టు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకే. సో డెఫినెట్గా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి భావజాలానికి దగ్గరగా మనం వెళ్ళాలి. ఓకే. సో అక్కడ ఆ పార్టీ వాతావరణంలో మనం ఇమ్మడాలి. ఓకే. డెఫినెట్గా ఈ పీరియడ్లో, ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకు కొంతమేరకు అర్థం చేసుకుని ఎందుకు మారాల్సి వచ్చింది అసలు? అంటే అంత అన్ని సంవత్సరాలు అసోసియేషన్ ఉన్న పార్టీని, ఆ తర్వాత నాట్ ఓన్లీ పార్టీ బట్ ఉద్యమం కూడా, ఎందుకు మారాల్సి వచ్చింది? ఎస్, రాజేష్ గారు మీకు తెలియదు కాదు, సీనియర్ జర్నలిస్ట్గా నేను చాలా అంటే ఒక 30 ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నాను, ఉద్యమంలో ఉన్నాను. అయితే టీఆర్ఎస్ పార్టీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి నేను మొదటి ఉద్యమకారుడిగా కేసీఆర్ గారితో పాటు పార్టీలో ఉన్నాను. సో అందుకే నార్మల్ నాయకుడుగా ఉండడం కాదు, పార్టీ వాయిస్ని జనాలకు తీసుకుపోవడంలో చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాను. సో అసోసియేషన్ స్ట్రాంగ్ అది. ఎస్, డెఫినెట్గా ప్రజలకి రీచ్ అయ్యాను. సో మీడియా ద్వారా రీచ్ అయ్యాను. నేను అందుకే ఈ మధ్యకాలంలో మీడియాలో చెప్పాను, పునాది రాళ్ళు కదులుతూ ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్పాను. అంటే పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను 2004 నుంచి, నిన్నటి వరకు కూడా సెక్రటరీగా ఉన్నాను, ఆ తర్వాత ఒక కార్పొరేషన్కి చైర్మన్గా చేశాను. మొదటగా నాకేంటంటే ఒక న్యాయవాదిగా, ఒక ఉపాధ్యాయుడి తనయుడిగా నాకు రెండు కోరికలు ఉండే. చిన్నప్పుడు విన్నప్పుడు తెలంగాణ గురించి, ఫాదర్ టీచర్ కాబట్టి అనేక మంది లోకల్ లీడర్స్తో మాట్లాడుతున్నప్పుడు విని, తెలంగాణ రాష్ట్రం కావాలి, అది అవుతేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కానీ, ఆల్ సెక్టర్స్కి మంచి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం కావాలి, పరాయి పాలనలో ఎంట్లైనా సీతకన్ను ఉంటుంది, ప్రాంతం. ఈ రోజుల్లో మనకు తెలియదు కాదు, మానవుడు చాలా మార్పు చెందినాడు, తనకు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయినాయి, అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాష కావచ్చు, అనేక రకమైనటువంటి వాటితో దయచేసి అంటే ఇంకా ఫారెన్ లాగా కలర్ ఇదిగా లేదు, బ్లాక్ అండ్ వైట్స్ అన్నట్టు, దాని మీద లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి. సో మరి ఇటువంటి దగ్గర తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం ఏర్పాటుకు అనేక ఉద్యమాలు కూడా మనం చదువుకున్నాం. 1969 కావచ్చు, తర్వాత జరిగిన చెన్నారెడ్డి గారి ఉద్యమం కావచ్చు, ఇంద్రారెడ్డి గారిది కావచ్చు, దేవేందర్ గౌడ్ గారిది కావచ్చు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక పెద్ద కళ అయితే నెరవేరింది. అయితే నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒక లాయర్గా మంచి పీక్లో నా ప్రొఫెషన్ కూడా నడుస్తున్న దశలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడదామని వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే రాష్ట్రం వచ్చేంతవరకు పొలిటికల్ అంబిషన్స్కి సెకండ్ ప్రియారిటీ, ఫస్ట్ అంబిషన్ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే చాలు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనమే అందరం ఎమ్మెల్యేలమవుతాం, మంత్రులమవుతాం, మనకేం తక్కువ తెలంగాణ నాయకత్వానికి, మా అందరం కూడా ఇన్నేళ్ళు తర్ఫీదు పొందినాం కదా అని అనుకున్నాం. ఎందుకంటే నేను అప్పటికీ తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవహారం చూసాను. ఎందుకు ఎంతోమంది నాయకులను ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కొత్త కొత్త చదువుకున్న యువకుల్ని ఎన్టీఆర్ గారు ప్రోత్సహించారు, ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారు, స్పీకర్ దాకా కూడా ఎదిగినారు. సో వాళ్ళ తాతలు తండ్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు లేని వాళ్ళు కూడా ఛాన్స్ ఉన్నాయంటే నాయకత్వాన్ని పుట్టించే పరిశ్రమగా మారింది ఈ తెలుగు ప్రాంతం నుంచి. టీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ వేలో నడుస్తుంది అని అనుకున్నాను. కానీ రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు మేము కాంప్రమైజ్ అయినాం. ఏది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇటువంటి పర్సనల్ అంబిషన్స్కి, జీవిత లక్ష్యాలు కాంప్రమైజ్ వేలో పోయినాం. రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏంటంటే పార్టీ వ్యవహారం అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ నుండి తీసుకొని వాళ్ళందరినీ, మమ్మల్ని ఎవరైతే లాఠీలు జుల్పించినారో, ఎవరైతే బుల్లెట్లు ఎక్కుపెట్టినారో, తుపాకులు ఎక్కుపెట్టి ఇచ్చినటువంటి మంత్రులందరినీ, ఆనాటి హోమ్ మినిస్టర్లని, ఆనాటి మంత్రుల్ని, అందరినీ కూడా వ్యతిరేకులందరినీ పార్టీలో నింపుకోవడం మొదలుపెట్టినారు. అప్పట్లో కొంత మేము ఆలోచన చేసాం, ఎందుకు ఇది జరుగుతుంది అన్నప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కావాలేమో, తెలంగాణ రాష్ట్రం కొత్తగా సిద్ధించింది, వాళ్ళు తెలంగాణ వాళ్ళే, తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి వారి సర్వీసెస్ అక్కడ నేర్చుకున్నది ఏమన్నా ఇక్కడ ఉపయోగపడుతుందేమో అని మేము ఇక అప్పుడు కూడా మళ్ళీ ఒక కాంప్రమైజ్ వేలో మేము పార్టీలో 5 ఏళ్ళు, మొదటి 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని తెలంగాణ ఉద్యమకారులమైనటువంటి మాలాంటి వాళ్ళం
సీనియర్ మోస్ట్ వాళ్ళందరం కూడా కాంప్రమైజ్ అయినాం. అంటే మా ఒక రకంగా కూడా మా అంబిషన్స్ అన్ని చంపుకున్నాం. దీనికి ఎంత పీరియడ్ అయింది? అది 14 ఏళ్ళు, ఇవి 5 ఏళ్ళు, 19 ఏళ్ళ పీరియడ్ మేము కాంప్రమైజ్ వెళ్ళబోయినాం. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈ రాష్ట్ర హితము దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు అనేది మా యొక్క అభిప్రాయం. సో వారి నాయకత్వం నడిచాం కాబట్టి. కానీ మొన్న మళ్ళీ టెన్యూర్లో వచ్చేసరికల్లా సెకండ్ టెన్యూర్లో చాలా విపరీతంగా సేమ్ వేలోనే కాకుండా అసలు ఈ కరప్షన్ చార్జెస్, అసలు ఎవరిని పడితే వాళ్ళని డబ్బు ఉన్నోళ్ళని. జూనియర్ నాయకుడు కాదు, సీనియర్ నాయకుడు పార్టీలో మీకు వాయిస్ లేదా? వాయిస్ ఇదే ఆ పార్టీలో ఉండి ఇది ఇక్కడ మనం రాంగ్ పోతున్నామని చెప్పలేకపోయారా? డెఫినెట్ గా ఉద్యమకాలం వాయిస్ అనేది పార్టీ నిర్మాణం కాదు కదా, ఉద్యమ స్వభావంతో పార్టీ ఉంది 14 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు మొదటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే పార్టీలో మీటింగ్స్ తక్కువైనాయి. యాజ్ ఎ సెక్రటరీగా అక్కడ కూడా పెద్దగా నామకే వస్తే ఎన్నికల కమిషన్ ఏదైతే లీగల్ గా మీటింగ్స్ పెట్టాలో మూడు ఎన్నో పెట్టాలి ఉంటాయి కాబట్టి పెట్టి మా సంతకాలు తీసుకునే వాళ్ళు. కేసీఆర్ గారు వచ్చి ప్రసంగించేవారు. మేమేమనుకునేదంటే మొదటి 5 ఏళ్ళు ఇన్నేళ్ల కళ తెలంగాణ వచ్చి అసలు మొదటగా మనమే పరిపాలించుకుంటున్నాం, ఆయనకు ఆ వెసులుబాటు ఇవ్వాలి, పార్టీ మీద దృష్టి తగ్గింది, తర్వాత 5 ఏళ్ళు మొత్తం పార్టీ వాళ్ళనే చూస్తాడు కదా అని అనుకున్నాం. పార్టీ నిర్మాణం కూడా పట్టించుకోవట్లేదు అసలు. సో ప్రభుత్వమే పరమ అని పోతా ఉన్నది, సరే మంచిదే కదా అని అనుకున్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో చేస్తూ ఉంటే ఏమైందంటే ఇంకా మా అది స్టార్ట్ అయింది. ఏది మర్మరి అంటే ఒకరినొకరం సీనియర్ నాయకులం కూర్చొని ఏంది మన లైన్ తప్పుతున్నాం, మన పార్టీ విధానాలు తప్పుతున్నాం, అసలు దీంట్లో ఇంకా మనం జీవితాంతం పనిచేసిన ఈ ఒకటే జన్మ మానవునికి, ఓ లాయర్గా చదివినాం, ఓ ఎమ్మెల్యే కావాలనుకున్నాం, ఎంపీలు కావాలనుకున్నాం, అనేక మంది నాయకులను పుట్టిస్తుంది ఇది, కర్మాగారం అవుతుంది అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ.